నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కనుపర్తిపాడు జంక్షన్ వద్ద నిర్మాణం చేపడుతున్న టోల్ ప్లాజా నిర్మాణాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో ఈ టోల్ ప్లాజా నిర్మాణం చేపడితే నెల్లూరు నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించి యాక్సిడెంట్ జోన్గా మారే అవకాశం ఉందని తెలిపారు. 2015లో ఈ టోల్ ప్లాజా నిర్మాణాన్ని ఇక్కడే కట్టాలని ఆలోచన చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేసి అందరి సహాయ సహకారాలతో టోల్గేట్ను అడ్డుకోవడం జరిగిందన్నారు. అయితే మే నెలలోనే టోల్గేట్ ఆపేశానని ప్రగల్భాలు పలుకుతున్న ఆదల ప్రభాకర్ రెడ్డి 21వ తేదీన టోల్గేట్ నిర్మాణ పనులకి వర్క్ ఆర్డర్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. వెంటనే మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డిలు సహకరించి ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా మీరు ఉన్నప్పుడు ఈ యొక్క టోల్గేట్ రావటం అనేది మంచిది కాదు, ప్రజలకు మీరు తీవ్రంగా నష్టం చేసినట్టే. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు మేలో టోల్గేట్ వచ్చింది, టోల్గేట్ నేను ఆపేశాను, అది పచ్చబద్ధం, అందుకు ఆధారాలు నేను చూపిస్తున్నా. ఆధారాలే కాదు, ఆ టోల్గేట్ కట్టే ప్రాంతంలోకి వచ్చి ఆ యొక్క టోల్గేట్ పనులను కూడా చూపించా. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని పార్లమెంటు సభ్యులుగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుని ఈ టోల్గేట్ పనులని ఖచ్చితంగా ఆపించాలని, ఈ టోల్గేట్ పనుల్ని జరగనిచ్చే ప్రశ్నే లేదని, టోల్గేట్ అడ్డుకునేదానికి ప్రజా సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో సహా, జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో సహా, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు గతంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ టోల్గేట్ వచ్చినప్పుడు మేమందరం పోరాటాలు చేస్తే మంత్రిగా నారాయణ గారు పూర్తిగా సహకరించారు. కాబట్టి జిల్లా మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మీకు బాధ్యత ఉంది, పార్లమెంటు సభ్యులుగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి బాధ్యత ఉంది. అందరూ కలిసి రండి, కలిసి పోరాటం చేద్దాం, ఖచ్చితంగా దీన్ని అడ్డుకుందాం. లేదు ఎవరో పోరాటం చేయాల్సిన అవసరం లేదు, నిన్నేదో తెలుసో తెలియకో నేను అబద్ధాలు చెప్పా, పొరపాటు మాట్లాడా, నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని ప్రభాకర్ రెడ్డి గారు చెప్తే ఇదే ప్రాంతానికి మళ్ళీ వచ్చి టోల్గేట్ అడ్డుకున్న తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పేదానికి కూడా ప్రజల పక్షాన నాకు ఎలాంటి భేషజాలు లేవని తెలియచేసుకుంటూ ఈ టోల్గేట్ అడ్డుకునేదానికి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పని కోరుకుంటూ రేపో ఎల్లుండో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడి కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీ, కాంగ్రెసా, ఆ పార్టీ, ఈ పార్టీ, జనసేన, తేడా లేకుండా అందరినీ కలిపి ఒక పోరాటం చేసి, మీడియాకు కూడా చెప్తూ ఉన్నా మీ అందరి సహకారం కూడా మాకు అవసరం. గతంలో టోల్గేట్ అడ్డుకున్నప్పుడు మీడియా సహకారం చాలా పెద్ద ఎత్తున వచ్చింది, మీడియాలో కథనాలు వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. ఈసారి కూడా ఈ టోల్గేట్ అడ్డుకునేదానికి మీడియా సహకారం కావాలని కోరుకుంటూ నగర రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, రండి పార్టీలకు అతీతంగా కలిసిగట్టుగా ఈ యొక్క టోల్గేట్ని అడ్డుకుందాం. ఇక టోల్గేట్ పెడితే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రజల మీద పన్నుల భారమే కాదు, టోల్గేట్ తప్పించుకునేదానికి భారీ వాహనాలు, జాతీయ రహదారి మీద వెళ్లే భారీ వాహనాలు ఆరు దారులు గుండా నెల్లూరు నగరంలో ప్రవేశిస్తే రోడ్లు ఛిద్రం కావడమే కాకుండా ప్రజల ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది. రాత్రి వేళలా మనం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే పరిస్థితి. ప్రజలారా ఆలోచన సాగించమని, రాజకీయాల సంబంధం లేకుండా, రాజకీయ వాదాలు వివాదాలు లేకుండా అందరం ఒక్కటై టోల్గేట్ అడ్డుకునేదానికి రావాలని చెప్పని కోరుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్ల బీతా రవిచంద్ర, టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు, కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.